హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివ్ వర్క్స్. ఈరోజు వచ్చేసి మనం ఒక గన్ తయారు చేద్దాం. సో దానికోసం కావాల్సింది పీవీసీ పైప్స్. పీవీసీ పైప్ తోటి ఒక గన్ అయితే తయారు చేస్తున్నాం ఈరోజు. సో దానికోసం మనకు కావాలి మొదటగా 3 ఫీట్స్ తోటి ఒక పైప్ అనేది కావాలి. అండ్ అలాగే 3x4 ఎల్బోలు 2 కావాలి దీనికి, ఎల్బోలు. అలాగే టీ బెండ్ ఒకటి కావాలి 3x4లో. అలాగే ఇదే సైజులో ఒక 2 క్యాప్స్ కూడా కావాలి, 2 క్యాప్స్. అలాగే 4 ఇంచ్ పైప్ తోటి 2 ముక్కలు కూడా సేమ్ సైజులో 4 ఇంచ్ పైప్ ముక్కలు కావాలి. అండ్ అలాగే 1 ఇంచ్ టీ బెండ్ అంటారు, సో ఇది కూడా కావాలి. ఒక గమ్ము, వీటన్నిటిని అతికించడానికి ఒక గమ్ము. అలాగే మెయిన్ ఐటమ్ వచ్చేసి అలాగే ఇలా రబ్బర్ ఒకటి కావాలి. సో రబ్బర్ ట్యూబ్ అనేది ఒకటి కావాలి మనకు దీనికోసం మెయిన్గా. సో ఇవి వీటి కోసం కావాల్సిన ఐటమ్స్. సో వీటితోటి మనం గన్ ఎలా తయారు చేస్తున్నాం ఈరోజు చూద్దాం. ఓకే, లెట్స్ గో వీడియో. మొదటగా 1 ఇంచ్ పైప్ ముక్కలు 2 ముక్కలు తీసుకుంటున్నాను 1 ఇంచ్ లెంత్ తోటి. దాన్ని 1 ఇంచ్ టీ బెండ్కి 2 పక్కల కూడా గమ్ము రాసేసి అతికిస్తున్నాను. ఇది ట్రిగర్ కోసం ఉపయోగపడుతుంది ఈ టీ బెండ్ అనేది. దీంట్లో ఒక సైడ్ అనేది కొంచెం హైట్ అనేది తగ్గించాలి. దానికోసం మార్కర్ తోటి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక మూలన ఒక సైజ్ అనేది కట్ చేసేసుకోవాలి. సో దానికోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎదురుగా ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసేసుకొని వీటన్నిటిని కూడా యాక్సెలరేటర్ తోటి కట్ చేస్తున్నాను. ప్రాపర్గా వీటన్నిటిని కూడా కట్ చేసేయాలి. సో 2 పక్కల కూడా వీటనేది యాంగిల్ షేప్లో కొంచెం కట్ చేయాలన్నమాట. మనకు ఇలా వస్తుంది చుట్టూ కూడా. ఇటు సైడ్ కూడా అదేవిధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎదురుగా ఇంకొక ఈ షేప్లో కట్ చేస్తున్నాను. ఇది కూడా మనకు ట్రిగర్ కోసం ఉపయోగపడుతుంది ఈ టీ బెండ్ అనేది. ఇది 1 ఇంచ్ టీ బెండ్ సైజ్ అనేది. తర్వాత ఇటు పక్క కూడా మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్పూన్ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని కూడా యాక్సన్ బ్లేడ్ తోటి కట్ చేస్తున్నాను. ఓకే, మార్కింగ్ చేసుకున్న వైపు కూడా మొత్తం కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా మనకు ఈ షేప్లో మనకు అనేది వచ్చిందనమాట. దాని తర్వాత మనకు చుట్టూ 4 పక్కల కూడా ఈ షేప్లలో కటింగ్ అనేది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక సైడ్కి దీన్ని హోల్డ్ చేసి పెట్టడానికి ఉపయోగపడటం కోసం ఇక్కడ ఈ మార్కింగ్ స్టైల్లో దీన్ని కటింగ్ చేయాలన్నమాట. ఇది మనకు హోల్డింగ్ కోసం ఉపయోగపడుతుంది, అందుకే ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలి దీన్ని. ఓకే, తర్వాత దీన్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం సర్కిల్ టైప్ ఉంది కాబట్టి ఇక్కడ డ్రిల్ అనేది హోల్ అనేది వేస్తున్నాను డ్రిల్ తోటి. మనకు ఇది ట్రిగర్ కోసం ఉపయోగపడుతుంది. ఓకే, ఇది హోల్ అనేది పెట్టేశాను ఒక పక్క. ఓకే, మనకి ఈ మోడల్లో ఇలా వస్తుందన్నమాట. సో దీంతో ట్రిగర్ కోసం ఇది ఉపయోగపడింది. ఇప్పుడు 3x4 పైప్కి టీ బెండ్ అనేది పెట్టాను. 2 పక్కల కూడా 3x4 పీవీసీ పైప్ ముక్కలు కూడా పెడుతున్నాను 2 పక్కల కూడా. సో ఈ విధంగా 2 పక్కల కూడా 3x4 పైప్ ముక్కలు 2 పక్కల కూడా పెడుతున్నాను. ఓకే, ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఎల్ బెండ్ అనేది పెడుతున్నాను. అటుపక్క ఇటుపక్క ఎల్ బెండ్ అనేది పెడుతున్నాను. మనకి ఇది ఏం కోసం ఉపయోగపడుతుంది, దీనికి మనము ఆ రబ్బర్ ట్యూబ్ అనేది దీనికి పెట్టాల్సి వస్తుంది. సో 2 పక్కల కూడా ఎల్ బెండ్ అనేది పెట్టాను. ఇప్పుడు 3x4 4 ఇంచ్ ముక్కలు 2 తీసుకుంటున్నాను. తర్వాత దీనికి పైన డ్రిల్ అనేది హోల్ అనేది వేస్తున్నాను. ఇలా హోల్ అనేది పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనము ట్యూబ్ అనేది పెట్టాలి. మొదటగా మనం దీన్ని ఒకసారి పెట్టి చూద్దాం. ఓకే, ఇది ఫిక్స్ అయిపోతుంది టైట్గా. కొంచెం టైట్గా ఫిక్స్ అవ్వాలి, లేకపోతే మనం లాగినప్పుడు ఊడిపోతాయి. సో మొదటగా అయితే రబ్బర్ ట్యూబ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ హోల్స్లో ఈ ట్యూబ్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ రబ్బర్ ట్యూబ్ అనేది దీంట్లో పెట్టేశాను. తర్వాత దీనికి ఈ చారా ఉంటుంది చూసారా, ఆ చారా దీంట్లో పెడుతున్నాను ఊడిపోకుండా ఉండటానికి. ఇలా ఎక్కించేసేసి మనం గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ రబ్బర్లో నుంచే అది ఊడిపోదు. తర్వాత దీన్ని చిన్నగా లోనకి నెట్టాలి. నెట్టేసిన తర్వాత ఈ ట్యూబ్ని మళ్ళీ పైకి లాగేసి అక్కడ దాన్ని హోల్ చేసి పెట్టాలి. తర్వాత గట్టిగా లాగి చూడాలి.
ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు దీనికి ఎక్కిస్తున్నాను అన్నీ కూడా. ఓకే దీన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పక్క కూడా దీన్ని క్యూబ్ అనేది. ఇప్పుడు లెదర్ ముక్క ఒకటి తీసుకుంటున్నాను. సో దీనికి రెండు వైపులా కూడా ఈ రబ్బర్ ట్యూబ్ అనేది కట్టేయాలి. సో ఈ హోల్లో నుంచి దీనికి ట్యాగ్స్ అనేది వేస్తున్నాను. సో ఊడిపోకుండా గట్టిగా ట్యాగ్స్ అనేది వేస్తున్నాను. సో ఒకసారి లాగి చూస్తున్నాను. ఓకే ఇది కొంచెం పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత ఇంకా కింద కూడా ఎక్స్ట్రా పార్ట్కి కూడా ట్యాగ్ అనేది వేస్తున్నాను ఊడిపోకుండా. ఇట్ సైడ్ కూడా సేమ్ యాస్టీస్గా లెదర్లో నుంచి తీసేసి ట్యాగ్స్ వేస్తున్నాను వీటికి కూడా. ఓకే ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. ఓకే వీటిపైన క్యాప్స్ అనేవి పెట్టేస్తున్నాను. గట్టిగా ప్రెస్ చేస్తున్నాను బయటికి రాకుండా ఉండడానికి. ఓకే ఇప్పుడు మనం ఈ ట్రిగర్ అనేది దీనికి ఎక్కించాలి. వన్ ఇంచ్ టీ మనం మొదటగా కట్ చేసినట్టు టీని ఈ పైప్ అనేది ఎక్కించేసి ఇక్కడ మనం ఒక హోల్ అనేది పెట్టాలి. ఓకే కరెక్ట్గా దీని సైజు చూసేసుకొని చిన్న హోల్ అనేది పెట్టాలి. దీంట్లోకి ఒక చిన్న మేక్ అనేది పెట్టాలన్నమాట. సో అది ఇలాంటి మేక్ ఒకటి తీసేసుకొని దీనికి ఒకసారి ఎక్కించి చూడాలి. ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఉంది చూసారా, దాన్ని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ మనకు ఈ ట్రిగర్ అనేది హో ఈ టీ బెండ్ అనేది హోల్ అవ్వడానికి ఈ మేక్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హోల్లో ఈ మేక్ అనేది పెడుతున్నాను. తర్వాత దీనికి పెవికిక్ రాస్తున్నాను. సో ఇది ఊడిపోకుండా ఉండడానికి చుట్టుపక్క రెండు పక్కల కూడా పెవికిక్ అనేది పూసాను. ఇప్పుడు ఇది అతికిన తర్వాత ఈ టీ బెండ్ని దీనికి ఒకసారి పెట్టి చూడాలి. ఇలా హోల్డ్ అయ్యి ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మెయిన్ పార్ట్ ఈ స్పూన్ అనేది దీనికి పెట్టాలి. సో ఎగస్ట్రా పార్ట్ అనేది మార్క్ చేసేసుకొని దీనికి కట్ చేయాలన్నమాట. దీనికి రబ్బర్ బ్యాండ్లు అనేది యూజ్ చేస్తున్నాను. ఈ స్పూన్ అనేది హోల్డ్ చేయడానికి ఈ రబ్బర్ బ్యాండ్లు ఉపయోగపడతాయి. ఓకే ఇలా వేసుకోవాలి రబ్బర్ బ్యాండ్. తర్వాత ఈ స్పూన్ అనేది దీంట్లో పెట్టేయాలి. ఇది మనకు ట్రిగర్ కింద ఉపయోగపడుతుంది. ఈ స్పూన్ అనేది పెట్టిన తర్వాత ఇంకొక రబ్బర్ బ్యాండ్ అనేది దీనికి కింద అనేది వేయాలి. అప్పుడు ఇది హోల్డ్ అయ్యి ఉంటుంది. ఓకే ఈ రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. ఓకే ఇప్పుడు మనకు ఈ స్పూన్ అనేది హోల్డ్ అయిపోయింది. చూడవచ్చు మీకు కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు ఇది దీని వరకు. ఓకే ఫ్రెండ్స్ గన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్ పట్టుకోవడానికి హోల్డర్ అనేది చేయాలి. సో దానికోసం నేను ఇంకొక ఎల్బో అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక ఎల్బో అనేది పెట్టాలన్నమాట. ఎల్బో పెట్టిన తర్వాత దీనికి ఇంకొక పైప్ ముక్క కూడా పెట్టాలి. పైప్ ముక్క కూడా ఇంకోటి జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ ఇక్కడ ఇంకొక పైప్ అనేది జాయిన్ చేసిన తర్వాత కింద ఇంకొక ఎల్బో కూడా పెట్టేయాలన్నమాట. సో ఎల్బో పెట్టేసిన తర్వాత మనకు ఈ లెక్క కంప్లీట్ అయిపోయింది. సో చూడటానికైతే ఇప్పుడు సేమ్ గన్ను లెక్కనే ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకేనా, దీనికోసం నేను సైకిల్ చారాల్ అనేది యూజ్ చేస్తున్నాను. మొదటగా ఈ చారాని ఈ దీంట్లో పెట్టాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఇలా ఇరికించాలన్నమాట. ఇరికించి ఈ రబ్బర్ ట్యూబ్ని బాగా లాగాలి. లాగిన తర్వాత ఈ స్పూన్ పైకి అనగానే ఆ చారా రిలీజ్ అవుతుంది.